మీ కష్టంలో మేము ఉన్నాం, ఎవరు పట్టించుకోకపోయి ఎందుకంటే కౌలు రైతు నష్టపోతా ఉన్నాం, మేము ఉన్నామని చెప్పడానికి అమ్మ మీకు ఏదైనా కర్జీకాలు మీకు ఏదంటే కనీసం మీకు మీ కన్నీళ్ళు చూడటానికి మేము ఉన్నామని చెప్పడానికి వచ్చాం. అటు నుంచి మీకు ఇది మేము అందరూ ఉన్నాం, మాకు ఒక్కడిని కాదు మేము అందరం ఉన్నాం, మా నాయకులు అందరూ ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా సైనికులు మా ఆడపడుచులు ఉన్నారు, అందరం మేము అందరం మా వంతు కృషి మేము చేస్తామమ్మా. అలాగే మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం మీకు వంతు ఆ 7 లక్షలు వచ్చేది మీకు మా వాళ్ళు అండగా ఉంటారమ్మా. అలాగే మీరు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారానికి ఎవరు కూడా మీరు లంచాలు ఇవ్వకండి. నాయకులు ఎవరిని అడిగినా మీరు దయచేసి మీరు అందరూ ఖండించండి. మీరు మీ హక్కు అది, కానీ దీంట్లో కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. దౌర్భాగ్యానికి వాళ్ళు చేస్తే మటు మీకు మీరు గట్టిగా మాట్లాడాలి. లేదండి మేము అందరం ఉంటాం, మీ జాగ్రత్త మీ జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, మీరు పంపిస్తారు అందరూ అందరినీ పంపిస్తారు. రిజర్వ్ రెండేసులు ఉన్నారా? వద్దు వద్దు మీ ఏది వద్దు లేదండి మాట నిజంగా బాధ కూడా నిజంగా బాధ లేదండి నిజంగా నిజంగా బాధపడి వచ్చాను. లేదు తల్లి లేదు తల్లి నిజంగా బాధపడి వచ్చాను, నిజంగా బాధ కలిగి వచ్చాను, నిజంగా బాధ కలిగి వచ్చాను. నేను మిమ్మల్ని మా ఇంటి నేను ఏం చేయగలను కొద్దిపాటి మీకు ఓదార్పు ఇవ్వగలిగితే నాకు నిజం కాదు, నేను నిజంగా నిజంగా చాలా బాధ వచ్చింది. Thank you.